ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని కోటపోలూరు గ్రామంలో వైఎస్సార్ ఆసరా మూడో విడతల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ముందుగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదుపు సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ఈ రోజు కంటే రేపు ఇంకా గొప్పగా ఉండాలని, ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ది దిశగా ఎదగాలని ఆలోచనతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం సూలూరుపేట ఎంపీడీఓ ప్రమీలరాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా జిల్లాల అందరికీ మూడో విడత ఆసరా కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం, ఆ తర్వాత ఈరోజు మనమందరం కూడా ఈ సూలూరుపేట మండలంలో కూడా ఈరోజు ఆ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే రేపు పొద్దున మీ అకౌంట్లో అందరికి కూడా ఈ ఆసరా నగదంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ముందు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చక్కగా అన్ని విషయాలు కూడా చెప్పారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి ప్రాధాన్యత పెరిగిందంటే ఇక్కడ కూర్చున్న మహిళలకి. ఎవరికి? ఇక్కడ కూర్చున్న మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. అవునా కదా? ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే నేను చెప్పేది వినపడదు. మనం మీరందరూ ఆశీర్వదించాలి. మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా ఈ మహిళల యొక్క ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 151 స్థానాలతో ఈ దేశంలో ఎవ్వరు కూడా రాని స్థానాలు, అంత గొప్ప మెజారిటీ ఇచ్చి, అంత గొప్పగా మీరు సహకరించి ఆశీర్వదించి జగన్ని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. జగన్ని ముఖ్యమంత్రి చేస్తే మరి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను లేదు జగన్ అన్న? ఏదైతే మీకందరికీ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి ఏప్రిల్ 2019కి లెక్క కడితే మీరు బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బంత తెలుసా? కలిపి 19,000 కోట్ల పైసలకు ఈరోజు మీ ద్వారా మీ అప్పుల్ని జగన్ బ్యాంకులకి జమ చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే జగన్ విషయంలో చెప్పాడంటే చెప్పాలి మీరు. ఏంది జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడంతే, సౌండ్ రావట్లా. జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడంతే. జగన్ అన్న మాట ఇచ్చారు మీకు, అందుకే ఇస్తున్నారు మీకు ఈరోజు 19,500 కోట్ల పైచలకు. ఈరోజు జగన్ అన్న మూడు విడతలో ఆసరా కార్యక్రమాన్ని మీకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతామండి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.